హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ళ పట్టాల పంపిణీ కొరకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ కరోనా వ్యాధి కారణంగా మరియు కోర్టులో కొన్ని కేసుల కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ చాలా వరకు వాయిదా వేయడం జరిగింది మరి ఇప్పుడు అక్టోబర్ నెల నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ సజావుగా జరిగేటట్లు అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది ఇందులో భాగంగా ఇంటి నివేశన స్థలం కోసం దరఖాస్తులను గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల వారికి వారి గ్రామ వాలంటీర్ల ద్వారా అందేటట్లు చేస్తోంది అయితే ఈ దరఖాస్తు ఫారాల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు మొదటగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి డాక్యుమెంట్స్ను నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటి నివేశన స్థలం కొరకు దరఖాస్తు గ్రామీణ ప్రాంతం వారికి ఇది దీంట్లో మనకి మొదటగా గ్రామ వాలంటీర్ యొక్క సమాచారం రాయవలసి ఉంటుంది ఆ తర్వాత లబ్ధిదారుని యొక్క వివరాలు ఇక్కడ మనకి లబ్ధిదారులుగా మహిళల పేరుతో అప్లై చేస్తే మనకు ఇంటిని త్వరగా ఇవ్వడం జరుగుతుంది మరియు అలాగే నెక్స్ట్ లబ్ధిదారుల యొక్క చిరునామా అడ్రస్ని రాయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇంటి నివేశన స్థలం కొరకు అర్హతలు ఇక్కడ మనకు ఉన్నాయి మొదటి తెల్ల రేషన్ కార్డు ఉన్నట్లయితే ఆ నెంబర్ రాయాలి అలాగే ఇల్లు కలిగి ఉన్నారా లేదా అనే డీటెయిల్స్ రాయవలసి ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడైనా మంజూరు చేశారా లేదా ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనకి ఏదైనా పొలం ఉండి అలాగే ఇంకేదైనా మనకి ఏదైనా గవర్నమెంట్ ద్వారా మనకి ఏదైనా హౌస్ వచ్చిందా అనే డీటెయిల్స్ మీకు ఉన్నట్లయితే అవును లేదంటే కాదు అని మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది పైన వివరాలంతా రాసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఈ ఫారంను వాలంటీర్కి సబ్మిట్ చేసినట్లయితే వాలంటీర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసుకొని అలాగే వాలంటీర్ సిగ్నేచర్ చేసి ఏ రోజైతే మీరు ఇచ్చారో ఆ డేట్ వేసి ఈ అప్లికేషన్ను ఈ సచివాలయంలో సబ్మిట్ చేస్తుంది ఆ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆ స్టేటస్ అనేది మనకు తొంభై రోజుల్లో తెలియజేస్తారు అలాగే పట్టణ ప్రాంతానికి చెందిన వారట్లయితే మొదటగా నివేసిన ఇంటి స్థలం కోసం దరఖాస్తుని ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఆ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని వార్డు వాలంటీర్ యొక్క ఇన్ఫర్మేషన్ రాయవలసి ఉంటుంది ఆ తర్వాత లబ్ధిదారుల యొక్క వివరాలు మహిళ పేరుతో రాసి వారి యొక్క డీటెయిల్స్ అన్ని వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పూర్తిగా రాయవలసి ఉంటుంది ఆ తర్వాత లబ్ధిదారుల యొక్క చిరునామా రాయవాల్సి ఉంటుంది ఫైనల్గా మనకి నివేశాన ఇంటి కొరకు అర్హతలు ఏవైతే ఉన్నాయో సపోజ్ మీకు రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు అవును అని రాసి అనేబుని రావాల్సి ఉంటుంది అలాగే ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంతకుముందు ఏమైనా హౌస్ అనేది శాంక్షన్ అయిందా మీకు ఏమైనా స్థలం ఉందా అలాగే మీకు ఏదైనా ఆదాయం మూడు లక్షల పైన ఉందా ఈ అన్ని వివరాలు మీరు అవును అయితే అవును కాదంటే కాదు అని రాయండి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫైనల్గా మీరు ఒక సిగ్నేచర్ చేసి వాలంటీర్కి ఈ ఫామ్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ ఫామ్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్స్ మీ యొక్క రేషన్ కార్డు కొత్తగా వచ్చిన రైస్ కార్డ్స్ ఇవన్నీ జిరాక్స్ ప్రింట్స్ మీరు జత చేసినట్లయితే ఈ డీటెయిల్స్ వాలంటీర్కి ఇచ్చిన తర్వాత ఆ వాలంటీర్ ఈ అప్లికేషన్ ఫార్మ్ను సచివాలయంలో సబ్మిట్ చేస్తారు మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ తొంభై రోజులలో వెరిఫై చేసి మీకు పూర్తి సమాచారం వాలంటీర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ అటాచ్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీ యొక్క వాలంటీర్కి సబ్మిట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి అందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్